చిలిపిచెడు మండలం సోమకపేట్ గ్రామానికి చెందిన రైతు వైఎస్ ఎంపీపీ విశ్వంబర్ స్వామి ఏకరం పొలంలో ప్రతి పంటను సాగు చేస్తున్నారు. ఈ పంటకు నూజివీడు విత్తనాలు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సదస్సులో శాస్త్రజ్ఞులు ఏడీఏ ఏవోలు చెప్పిన పద్ధతిలో విత్తనాలను మధ్య దూరం 20 సెంటీమీటర్లు సాలుకు సాలుకు మధ్య 80 సెంటీమీటర్లు ఉండేలా ఎకరానికి 25,000 విత్తనాలు వేయాలని ఇలా చేయడం వల్ల అధిక దిగుబడి వస్తుందని అన్నారు. మండలంలో మొదటిసారి ఈ పద్ధతి చేస్తున్నామని రైతులు అన్నారు. అలాగే భూసారం పెరిగేందుకు జీలుగు జనపనార వేసుకోవాలని అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. రైతు చేస్తున్న ఈ నూతన పద్ధతులను ఏడీఏ పద్మ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. మనకు ఆక్సిజన్ బాగా తీసుకుంటుంది, నైట్రోజన్ మనకు చాలా వాడకం తగ్గించినా కూడా మనకు పంట దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే భూములన్నీ మనం ఫర్టిలైజర్ వేసి కెమికల్ ఫర్టిలైజర్ వేసి గట్టిగా అయిపోయినాయి మనకు. ఇప్పుడు ఈ కెమికల్ ఫర్టిలైజర్ కానీ పశువుల ఎరువు కానీ ఇక అటువంటి వేయడం వేయకపోతే మన రాను మన భూములు పనిచేసే పరిస్థితులు కూడా లేవు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ రకంగా పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని మన ఖర్చు తగ్గించుకొని మన కెమికల్ ఫర్టిలైజర్ తగ్గించుకొని మన పంట దిగుబడి పెంచుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందని చెప్పి ఈ పత్రికా ముఖంలో చెప్తే ఆరేడు సౌన్నాం. నాకు 25 క్వింటాలకు ఎప్పుడు కూడా ఎకరాకి 25 క్వింటాలకు తక్కువ ఒకటి ఎప్పుడు పండలేదు. మన అందరూ 20 క్వింటాలు 22 వచ్చింది. నాకు 25 క్వింటాలు మన వ్యాసంగంలో కూడా 25 క్వింటాల దిగుబడి వచ్చింది. ప్రతి ఎప్పుడు కూడా 25 క్వింటాల తక్కువ 28 పోయినసారి అయితే 28-29 క్వింటాలు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పచ్చి రొట్టె వరకు వేసుకొని మన భూములను కాపాడవలసిన అవసరం ఉంది. రైతులు భూమిని కాపాడుకుంటేనే భవిష్యత్తులో మనకు గ్రామం. నేను మొన్న రైతు వేదికలో మీ సమావేశంలో మనకు శాస్త్రజ్ఞులు మా ఏడీఏఓ గారు అందరూ కూడా ఈ అధిక సాంద్రతలో పత్తి విత్తనం బాగా ఉంది వేయాలని చెప్పి చెప్పడం వల్ల ఆ రకమైనటువంటి విత్తనం భూమి మంచిగా చదును చేసి మరి నూజివీడి వారి సీడ్స్ మరి పెట్టడానికి మేము పెడతా ఉన్నాం. ఈరోజు మన విత్తనం పెట్టడం జరుగుతున్నది. దీనిలో మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 50 కేజీలు 20 కేజీలు యూరియా 20 కేజీలు పొటాష్ కలిపి మనం వేసి మనం వేరు పెట్టడం జరుగుతుంది. సాలుకు సాలుకు మధ్యలో 80 సెంటీమీటర్లు విత్తుకు మధ్యలో 20 సెంటీమీటర్లు దాదాపుగా 25,000 మొక్కలు ఆ రేంజ్లో వస్తాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పినారు. కాబట్టి ఆ పద్ధతి ప్రకారం పెడతా ఉన్నాం. ఎట్లా హీల్డింగ్ వస్తుంది రేపు పొద్దున ఎంత లాభం నష్టం అనే దాని మీద మనం ఒక ఎక్స్పెరిమెంట్గా మరి మనం మాకు చెప్పారు. దాన్ని మరి వాళ్ళు చెప్పింది ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అయ్యి మనం ఈ పంట మనం పెడతా ఉన్నాం. మనం ఒక